సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జాయింట్ యాక్షన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రెండో మీటింగ్ ఇక్కడ నంద్యాలలో జరగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇక్కడి నుంచే వాళ్ళు రిమాండ్కి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి సెంటిమెంట్గా మొదటి మీటింగ్ అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరిగింది. అక్కడ మంగళగిరిలో తర్వాత ఉచ్చవాళ్ళలో తర్వాత రెండో మీటింగ్ ఇక్కడ జరగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లోకి తీసుకోబడ్డారు అన్న వార్త వినగానే ఎంతోమంది గుండెపోటుతో ఇక మిగతా రకరకాలుగా వాళ్ళు హఠన్ మరణం లేకపోతే ఆ షాక్తో వాళ్ళు శివైక్యం లింగైక్యం కావడం జరిగింది. వాళ్ళందరికీ ఇక్కడ మేము సానుభూతి తెలిపి అలాగే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. నేను వాళ్ళందరినీ పరామర్శించడానికి బయలుదేరుతుంది. దాని గురించి మళ్ళీ ఒక చర్చ జరిగింది. సో వాళ్ళకి కుటుంబాలన్నిటి కూడా పూర్తిగా మా పార్టీ తరఫున మా కుటుంబం తరఫున వాళ్ళకి మా సహాయ సహకారాలు అందిస్తామని దానికి త్వరగతిలో ఒక దిశానిర్దేశం ఎప్పుడు బయలుదేరడం ఎప్పుడు వెళ్ళడం ఏంటి అన్నది ఎలాగో 3-4 తారీఖుల్లో అటు సుప్రీంకోర్టులో అయితే క్వాష్ గురించి అయితేనేమి లేకపోతే ఇటు హైకోర్టులో అయితేనేమి లేకపోతే ఇక్కడ సెషన్స్ కోర్టులో అయితేనేమి జడ్జిమెంట్లు ఉన్నాయి పెండింగ్లో. సో అవి వచ్చిన వెంటనే బయలుదేరడం వాళ్ళందరి కుటుంబాన్ని కలవడం మా ప్రకారం సానుభూతి తెలియజేయడం వాళ్ళకి వాళ్ళందరి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రెండోది వచ్చి ఇప్పుడు మా చెల్లెలు గారు కూడా ఇప్పుడే జేసీకి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఏంటంటే గాంధీ జయంతి నాడు ఆవిడ నిరాహార ధర్నా కూర్చుంటారు ఆ రోజు మా చెల్లెలు గారు నారా భువనేశ్వరి గారు. అలాగే మూడోదేమో రేపటి నుంచి సోదరుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన వారు ఆ యాత్ర రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. వాళ్ళందరికీ ఆయనకి మా పూర్తి మద్దతు ఒకటి మేము ప్రకటించడం జరిగింది. అలాగే మిగతాది ఇక జాయింట్ యాక్షన్ కమిటీ అంటే మేము వాళ్ళ నుంచి 5 సభ్యుల్ని వాళ్ళు ఎంపిక చేస్తామన్నారు. మేము కూడా ఇక్కడి నుంచి మా తెలుగుదేశం పార్టీ జేఏసీ నుంచి కూడా ఒక 5 సభ్యుల్ని మేము సెలెక్ట్ చేసి సో టోటల్ ఇక ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి నేను అన్నాను. దెబ్బకు దెబ్బ అన్నాను, కోతకు కోత అన్నాను. ఈ కేసులకి కోర్టులకి భయపడేది లేదు. వాళ్ళు భయపడాల్సింది వాళ్ళు తప్ప మేము కాదు. ఇక అతను దేవుడికే అతను అవినీతి చేయడాడు దేవుడికే భయపడ్డు. మనం ఎవరికి భయపడాలి? నాన్నగారు అన్నారు అప్పుడు సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నడుచుకోడని. అటువంటి అంకిత భావంతో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో. సో ఎవరికి భయపడాల్సిన పని లేదు. Thank you.